షెడ్లు అవసరమైన రైతులకు పశు సంవర్ధక శాఖ ద్వారా అందజేస్తాం. జాయింట్ డైరెక్టర్ రమేష్ నాయక్. నెల్లూరు జిల్లా పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ రమేష్ నాయక్ సైదాపురంలోని పశు వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది పనితీరు, కార్యాలయ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను నెల్లూరు జిల్లాకు పదోన్నతిపై వచ్చానన్నారు. జిల్లాలో 1300 పశువులు, కోళ్లు, మేకలు, గొర్రెలు షెడ్లు మంజూరు చేయమని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. 2600 అప్లికేషన్ల వరకు వచ్చాయని, మొదట 1300 మంజూరు అయితే రెండో విడతలో మిగతా అప్లికేషన్లు మంజూరు జరుగుతాయన్నారు. పశు సంవర్ధక శాఖకు, సచివాలయాలకు బదిలీలపై వచ్చి ఉన్నారన్నారు. వీరందరూ ఏ ఏ పనులు చేస్తున్నారో వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. జాయింట్ డైరెక్టర్ నెల్లూరుగా ప్రమోషన్ మీద వచ్చాను. డిపార్ట్మెంట్ డ్యూటీలో భాగంగా ఈరోజు ఆకస్మిక తనిఖీ చేయటం జరిగింది. వీడి సైదాపురం హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఉన్న స్టాఫ్ మరియు ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్తో డిపార్ట్మెంట్ల యాక్టివ్ మీద రివ్యూ, అలాగే క్యాటిల్ షెడ్ అప్లికేషన్స్ అన్నీ వీళ్ళు కలెక్ట్ చేసి ఆ క్యాటిల్ షెడ్ అప్లికేషన్స్ అన్ని ఏపీఓకి హ్యాండ్ఓవర్ చేశారు. ఎండిఓ ఆఫీస్లో అక్కడ హ్యాండ్ఓవర్ చేసిన అప్లికేషన్లన్నీ గ్రామ సభ జరిపి, మండల తీర్మానము, గ్రామ తీర్మానము జరిపి అవి తదుపరి పీడి దోమవారికి పంపడం, పంపారా లేదా అనే దాని మీద రివ్యూ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ దగ్గర వచ్చిన ఈ క్యాటిల్ షెడ్ అప్లికేషన్స్ అన్నీ ఎంపీడీఓకి హ్యాండ్ఓవర్ చేయడం అనేది జరిగిందని చెప్పడం జరిగింది. ఆ అప్లికేషన్లన్నీ పీడీ దోమాగ్గిన వెళ్తే కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తానన్నారు. ఆల్రెడీ ఒక ఫైల్ సర్క్యులేట్ చేశాము. మన జిల్లాకి మొత్తం 1300 అప్లికేషన్లు తీసుకోమని చెప్పి పైనుంచి ఆదేశాలు ఉన్నాయి. ఈ జిల్లా మొత్తంలో క్యాటిల్ షెడ్కి 1300 అప్లికేషన్లు అయితే 2600 అప్లికేషన్లు మనకి డబల్ వచ్చినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ముందు ప్రభుత్వం వారు నిర్దేశించిన లక్ష్యాలు శాంక్షన్ చేసి తదుపరి మంజూరైన తదుపరి ఎక్స్ట్రా దాని మీద కూడా కలెక్టర్ గారు ఒక డిసిషన్ తీసుకొని తదుపరి వాళ్ళకి కూడా మంజూరు చేయడం అనేది జరిగింది. అప్లికేషన్లు ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువ వచ్చినా కానీ అన్నీ తీసుకొని ఎంపీడీఓ ఆఫీస్కి ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఉన్నాయి. అదే ఆదేశాలు మా పారాస్టాఫ్ సిబ్బంది, మా డాక్టర్స్కి, మా ఎనిమల్ హస్బెండరీ కొత్తగా రిక్రూట్ అయ్యారు వాళ్ళు, కొత్తగా కొంతమంది ఎగ్జామ్ రాసి వచ్చారు, కొంతమంది ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. అది వాళ్ళు ఏం పని చేస్తున్నారు అనేది వాళ్ళ యొక్క పని మీద పరిశీలన జరిపి వాళ్ళకి సూచనలు జారీ చేయడం జరిగింది. ఇది ఉన్న విషయం తెలియజేయడం తెలియపరచుకుంటున్నాను.